ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఇండస్ట్రీలో లేరు కాబట్టి అప్పట్లో అసలు సినిమాల్లో నటించడం అది ఏదంటే ఒక ట్యాబు అంటే అమ్మాయిలు వెళ్ళకూడదు నటించకూడదు ఈ టైప్ ఆఫ్ ఒక ఒపీనియన్స్ ఉండేదానికే వాళ్ళు మాట్లాడేవాళ్ళు బట్ ఇన్ దోస్ డేస్ 80s అంటే ఇట్ వాస్ ఈవెన్ మోర్ ఇంకొంచెం ఎక్కువ ఉండేది మీ ఫ్యామిలీలో కూడా మీ చుట్టాలు చుట్టుపక్కల చాలా మిమ్మల్ని ఎద్దేవా చేశారంట కదా అప్పట్లో చాలా వరకు అసలు ఫాదర్ మదర్ని టు బి ఫ్రాంక్ ఇది చెప్పడం నేను ఏం సిగ్గుపడట్లే ఎందుకంటే వి కమ్ అప్ అవర్ ఓన్ ఇది మేము కష్టపడి మా పేరెంట్స్ బ్లెస్సింగ్ వల్ల మేము పైకి వచ్చాం ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది మా రిలేషన్స్ చూస్తూ ఉంటారు చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది తెలియాల్సిన విషయం ఇది మా ఫాదర్కి నా బ్రదర్ యంగ బ్రదర్ నా తమ్ముడు పుట్టి 15 రోజులు ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది ఉంటాడో చనిపోతాడో తెలియదు మా ఫాదర్ మేము 6 అమ్మ కాపాడాలి చదువు లేకపోయినా కూడా నా అమ్మ నా పిల్లల్ని నేను చూసుకుంటానని ఎవరింటికి వెళ్ళల ఒక 15 వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు తర్వాత ఈ ఫ్యామిలీని మనం నిలబెట్టాలి అని ఒక మదర్గా ఆవిడ ఆవిడ తపన ఆవిడది ఆవిడ ఇష్టం ఆవిడ ఇచ్చిన జన్మం ఇది ఆవిడకి ఆ పవర్ ఉంది ఆ రూల్ అది హోల్డ్ చేస్తుంది హక్కు ఉంది ఆవిడకి చేశారు మిగతా వాళ్ళందరూ నన్ను సినిమాలో ఇంట్రొడ్యూస్ చేయగానే థియేటర్కి తీసుకెళ్లేటప్పటికీ ఈ డ్రామాస్ చేస్తున్నారు అనగానే ఏదేదో మాట అనరాని మాటలన్నీ అన్నారు అప్పుడు అమ్మ ఒక్క మాట అన్నారు వీళ్ళెవ్వరు సొంతం కాదు మీకు వీళ్ళెవ్వరు బంధువులు కాదు తర్వాత మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారంటే వాళ్ళని మంచిగా చూసి వాళ్ళకే గిల్టీ తెప్పించండి అన్నారు ఇవాళ నా పెద్దనాన్న కొడుకులు మా పెద్దనాన్న కూతుర్లు వాళ్ళందరూ సినిమా ఆర్టిస్ట్ నా సిస్టర్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు నన్ను చెప్పుకుంటున్నారు కానీ నేను వాళ్ళని అక్క అని అనట్లేదు నా అన్నయ్య అని అనట్లేదు నాకు తెలిసి నా తోడుపుట్టిన వాళ్ళు 5 అంతే రియలీ మ్యామ్ ఐ థింక్ సో అంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది సడన్గా ఎప్పుడైనా ఇలాంటి మాట్లాడినప్పుడు మనసు ఒక్క నిమిషం చూపుక్కమన్నా కూడా ఆ టైంలో ఒక కసి కూడా వచ్చేస్తుంది నిజంగా మనం పైకి రావాలి వీళ్ళ ముందు మనం బతికి చూపించాలి అనేది ఒక గ్రడ్జ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం పైకి వస్తాం కష్టపడాలని అనిపిస్తుంది కదా కరెక్ట్ ప్రూవ్ చేసుకున్నాం కదా ఇవాళ మన లక్ కూడా ఉంది దేవుడిచ్చిన బ్లెస్సింగ్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం మన హార్డ్ వర్క్ ఉంది ముందు అమ్మ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి మెయిన్ ఎవరికైనా ఇప్పుడు అమ్మ చూసిన తర్వాతనే తండ్రి ఎవరో తెలుసు అమ్మ చెప్పాలి వెళ్ళి వెళ్ళి పలాని వాళ్ళ మీ నాన్న అని అప్పటి వరకు పిల్లలకు తెలియదు కదా తల్లి బాగా తెలిసింది తల్లి ముందు మొహం చూసేది తల్లి మొహమే తర్వాత కదా తండ్రి అందుకే అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు వెరీ ట్రూ అయితే మీరు హీరోయిన్గా సక్సెస్ కాలేదు కాబట్టి అది మీ అదృష్టం కాబట్టి మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు సో బాలచంద్ర గారే మళ్ళీ మీ క్యారెక్టర్ ఇచ్చారు ఆ తర్వాత ఏంటి మ్యామ్ ఇటు నో లుకింగ్ బ్యాక్ ఇంకా లైన్ గా మీకు సినిమా మీద సినిమా పడి మనక్కనవగలని ఒక పిక్చర్ చేశాను నేను నా సార్ ఇప్పుడు మురళి అని తెలుగులో ఉన్నారు కార్తిక్ అని ఉన్నారు కార్తిక్ సుత్రమన్ గారు ఆయన మురళి అనే ఒరిజినల్ నేమ్ మురళి అని నల్లగా ఉంటారు ఇప్పుడు అపూర్వ వాళ్ళ ఫాదర్ జయశ్రీ అని హీరోయిన్ 84 అప్పట్లో ఈ క్యారెక్టర్ చేయడానికి ఎవరైనా భయపడతారు ఒక బాలచంద్ర గారే ఆ క్యారెక్టర్ని అంత ఎలివేట్ చేశారు ఎందుకంటే లేడీస్ అంటే ఇలా ధైర్యంగా ఉండాలి అని రాసే డైరెక్టర్ ఆయన బ్రేవ్గా ఉండేవారు ఆయన అందుకే ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశారు 84 ఎవరు చేయరు 84 అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే సిస్టర్ని ప్రాస్టిట్యూషన్కి దింపుతాడు హస్బెండ్ అది తట్టుకోలేక హస్బెండ్ని చంపేస్తాడు వాడు అంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరికైనా ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ మీద సింపతి వస్తుంది కదా